ఇవన్నీ చాలా బాధ్యతగా చేయాలని చెప్పి మేము గత కొద్ది రోజుల ముందు కూర్చొని చాలా కులంకషంగా మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా నేను బాలరాజు గారికి మాటిస్తున్నాను. ఈ రోజున మీరందరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి నేను గిరిజన జీవన స్థితిగతుల్ని చాలా సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడిని, లోతుల్లోకి వెళ్ళిన వాడిని. చాలా మంది మీరు మిగతా వాళ్ళు వెళ్ళటానికి ఇబ్బంది పడే పరిస్థితులు నన్ను తీసుకెళ్లారు, చాలా సాధారణంగా ఆహ్వానం తీసుకెళ్లారు. సో నేను మీకు మాటిస్తున్నాను, వి విల్ బ్రింగ్ అవుట్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ. మొన్న వంతాడ గ్రామానికి వెళ్తే కూడా ఇంత అడ్డగోలుగా సంవత్సరానికి 3,000 కోట్ల ఆదాయాన్ని తీసేస్తుంటే మమ్మల్ని మేము వెళ్తే అక్కడికి అసలు మైనింగ్ జరగట్లేదని చెప్పారు ఎవరు. ఎప్పుడండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగిన మైనింగ్ జరగట్లేదని మాకు అనుమానాలు వచ్చినాయి. మైనింగ్ జరగకపోవడం ఏంటి, మాకేం ఒకవైపు రిపోర్ట్స్ ఎలా వస్తుంటాయి అంటే అసలు మైనింగ్ జరగట్లేదు, అక్కడ ఏమి ఎవరు లేరు అక్కడని చెప్పారు. మా ఎవరినో ఇద్దరు ముగ్గురు మనుషుల్ని స్థానికంగా ఉండే స్థానికులను పంపిస్తే చాలా సంపూర్ణంగా మైనింగ్ జరుగుతూ ఉంది, మీరు వెళ్ళాలి అని వెళ్తే ఆ మైనింగ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కంపెనీ వెళ్తే అది ఒక విశాఖ పోర్ట్లో ఎంత పెద్ద స్థాయి విశాఖ పోర్ట్లో లైట్లు ఎలా పెట్టి ఎంత అడ్డుకోలుగా అంటే ఎంత పగడ్బందీగా చేస్తుందో ఒక ఒక గవర్నమెంట్ పబ్లిక్ కార్పొరేషన్ ఆ స్థాయిలో ఉంది. అక్కడ చూడటానికి అసలు ఎవరు లేనట్టుగా చెప్తున్నారు. చూస్తే మనం ఫుల్ ఫ్లెజ్డ్ మైనింగ్ వాళ్ళు తీసుకుంది 0.4%, అంటే రాయల్టీ 0.4%. అది మనకి లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ప్రకారం. అసలు అంటే మనం ఇంత అడ్డుకోలుగా వనరులు తీసుకుంటే డబ్బులు ప్రభుత్వానికి రావట్లా, ప్రభుత్వ ఖజానాలకు రావట్లా. వంతాడ గ్రామానికి కనీసం నీళ్లు లేవు, ఇంత మైనింగ్ చేస్తున్నారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ లో చేయకూడదు మైనింగ్, కొన్ని చేశారు, అడ్డుకోలు పర్మిషన్లు ఇచ్చారు. 80 ఎకరాలు కదా, ఎన్ని వందల ఎకరాలు ఈ రోజుకి తెలియదు. మేము వెళ్ళింది జస్ట్ ఒక ప్రాంతమే, మిగతా ప్రాంతాలు బోళ్ళని మమ్మల్ని వెళ్ళలేవలేదు. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారికి నాకు ఇంకా అవగాహన లేదు, నన్ను తప్పుదోవ పట్టించిన పరిస్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు కావాలని చేస్తున్నారా, లోకేష్ గారికి తెలిసే చేయిస్తున్నారా? అడ్డుకోలుగా మీరు బాధాకరమైంది ఏంటంటే మీరు రియల్ టైం గవర్నెన్స్ అని అవగాహన ఉండి ఇంత అడ్డుకోలుగా మైనింగ్ జరుగుతుంది రిజర్వ్ ఫారెస్ట్ లో చేయకూడని మైనింగ్ చేస్తా ఉంటే కనీసం వాళ్ళు ఇంత మైనింగ్ చేస్తుంటే గ్రామ ఓనర్స్ ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా కనీసం గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వలేదు. ఈ రోజుకి ఇన్ని అడ్డగోలుగా రోడ్లు వేయడానికి పర్మిషన్ ఉంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్ లేదండి. అకార్డింగ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్ ఎన్ని రోడ్లు ఉన్నాయి, పెద్ద ట్రక్కులు వెళ్ళే రోడ్లు ఉన్నాయి. ఇన్ని పెడితే కనీసం గిరిజనులకి పైప్ లైన్ వేయాలి అంటే వాటర్ పైప్ లైన్ ఫారెస్ట్ ఒప్పుకోదు. ఫారెస్ట్ గిరిజనుడికి ఒక నీళ్ళ పైప్ వేయలేదు కానీ అడ్డగోలుగా రిజర్వ్డ్ ఫారెస్ట్ మైనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళకి మట్టుకు ఇంత రెడ్ కార్పెట్ చేస్తుంటే మరి గవర్నెన్స్ ఎక్కడుంది? దీన్ని కరప్షన్ ఏమంటాం? దీన్ని రాజశేఖర చేసిందే చాలా పెద్ద తప్పు అయితే దాన్ని కంటిన్యూ చేయడం తెలుగుదేశం పార్టీ చేసిన చాలా తప్పు. మేము తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది, గిరిజనుల్ని వారి హక్కులు పరిరక్షణ జరగాలి. వారి హక్కులు పరిరక్షణ జరగకుండా మన న్యాయం ఎలా చేయగలం? వారి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ ఇవన్నీ మాకు చాలా ఆవేదన కలిగించే అంశాలు. నేను ఈ రోజున బాలరాజు గారు చెప్తా ఉన్నాను, మేము చాలా బాధ్యతతో కూడిన మాటిస్తున్నాను అందరి ముందు. మేము పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి ప్రస్థానానికి కట్టుబడి ఉన్నాం. మేము దాంట్లో భాగంగానే చేస్తున్నాం, ఎందుకంటే ఆదాయం కావాలి, వనరులను తీయాలి, ఎంత బాధ్యతగా తీయాలి, దాని మీద మా ఆలోచన విధానం ఉంది. మీరు దయచేసి దీంట్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం తీసుకోండి. మీరు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక్క రోజు కాదు, ఎందుకంటే మీరు మాకు ఎలా ఉండాలంటే ఒక రోజున బాలరాజు గారికి మీకు ఎలాంటి స్థానం కల్పించాలి ప్రజల గుండెల్లో అంటే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుని, ఎందుకంటే మీరు చేసిన ప్రయాణం అలా ఉంది. ఈ పరిస్థితిలో మీరు ఎంత ఒత్తిడికి లోనయ్యి కూడా మీరు జనసేనకి రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది మీకు ఇస్తున్న మాట, మీరు ఏ ఆశయాలతో అయితే ఇన్ని ప్రభుత్వాలకి ఎదురెళ్ళి మీరు నిలబడ్డారు బాక్సైట్ రాకుండా, ఆ బాక్సైట్ మైనింగ్ మేము తీసుకున్నాం. ఆ బాక్సైట్ మైనింగ్ మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆ పరిస్థితిని మేము ముందుకు తీసుకెళ్ళాం. బాక్సైట్ మైనింగ్ ఖచ్చితంగా మేము ఆపుతాం. జనసేన ప్రభుత్వం వస్తే మటుకు ఖచ్చితంగా మనం ఆపుతాం, ముందుకు తీసుకెళ్ళాం దాన్ని ఖచ్చితంగా. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు అయినా, ఎన్ని ఒత్తిళ్ళైనా సరే, ఎందుకంటే గిరిజనుల సంక్షేమం మాకు చాలా ముఖ్యమైనది. అలాగే ఉత్తరాంధ్ర నాయకులందరినీ పిలిచాం ఈ రోజున, వారికి కూడా నేను అందరి పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్పేది, కొత్తగా అనుభవజ్ఞులు వస్తూ ఉన్నారు, మీరు మరింత మనస్ఫూర్తిగా ప్రతి కేడర్ని పరిచయం చేయండి, బాలరాజు గారిని పరిచయం చేయండి, బాలరాజు గారి సలహాలు సూచనలు తీసుకోండి. బాలరాజు గారు చాలా అనుభవజ్ఞులు, అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు, జనార్దన్ రెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేశారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఇంత అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి
మన పార్టీలోకి వచ్చినప్పుడు సాధారణంగా ఆయన మనస్ఫూర్తిగా ఆయన సలహాలు సూచనలు సంప్రదింపులు జరిపి పార్టీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో మరింత బలోపేతం చేయడానికి ఆయన అనుభవాన్ని చాలా అందంగా వాడుకుందాం. ఆయన ఉపయోగిద్దాం ఆయన అనుభవాన్ని పార్టీకి మరింత బలోపేతం చేయి. ఈ రోజు నాకు పని వచ్చింది. నేనేం నమ్ముతున్నానంటే వెంటనే వెంటనే ఆర్గనైజేషన్ చేయడం కాదు, నాకు వీలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి, జనసేన పార్టీలోకి రావాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. అందుకు నేను తొందర పడలేదు. ఈ రోజు నా పక్కన ఒక అనుభవజ్ఞులైన చిన్న ఇద్దరు విలువైన నాయకులు, విలువలు గల నాయకులు, నాకు మనోహర్ గారు కానీ మనకి బాలరాజ్ గారు రావడం నాకు కొండంత అండగా ఉంది. ఇదంతా మేము చేసేది మాకేదో ఇక్కడి నుంచి డబ్బులు ఆస్తులు పట్టుకెళ్ళాలని కాదు, ప్రజల మీద మా వంతు సహాయం, మా వంతు కృషి ఏదో చేశాం, నమ్మకాలు సమగిలకుండా ప్రజాస్వామ్యం మీద మా వంతు మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తెలుసుకుంటాం.